ప్రస్తుత గవర్నమెంట్ రైతు క్షేమం కోరుతూ ఎన్నో ఆఫర్లు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని రన్ చేస్తోంది. అయితే ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయం చేస్తోంది. ఈ సొమ్మును 3 విడతలుగా అనగా 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మొత్తాన్ని ఇంకాస్త పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందట. అయితే దీనికి అదనంగా మరో 2,000 యాడ్ చేసి మొత్తాన్ని 8,000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సమాచారం బయటకు వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందే ప్రధాన మోడీ స్వయంగా దీనికి సంబంధించి ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రైతులకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ప్రధాని ప్లాన్ చేసుకున్నారట. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వంపై మరో 20,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కార్యక్రమం కోసం 60,000 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కువ శాతంగా ఉన్న రైతులను ఆకర్షించడంలో భాగంగానే పీఎం కిసాన్ పథకంలో అందించే మొత్తాన్ని పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు నవంబర్ 1వ వారంలో రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకంలో భాగంగా 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు డబ్బులు జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ జూలై మధ్య ఓసారి, ఆగస్టు నవంబర్ మధ్య ఓసారి, డిసెంబర్ మార్చి మధ్య ఇంకోసారి పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతున్నాయి. సో అయితే ఫ్రెండ్స్, మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ లో ఇచ్చే 6,000కు బదులుగా మరో 2,000 అదనంగా ఇవ్వాలన్నట్లు ఆలోచనలో కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.